రైతు కష్టం తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ గారు, రైతులకు రక్షణగా నిలిచిన ఏకైక నాయకుడు భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. భూ రికార్డుల ప్రక్షాళన అంటేనే ఒక తేనె తుట్టని కదిపినట్టు అనే ఒక భయం అధికారుల్లో నాయకుల్లో ఉంటుంది. కానీ భూ రికార్డుల సమస్యలను సమూలంగా రూపుమాపేందుకు చేపట్టిన సంస్కరణలు దేశ చరిత్రలోనే ఒక సంచలనం. సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో అది సాధ్యమైంది. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్రము చేతలపెట్టని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 95% పూర్తయింది. యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారి పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు కేవలం ఇతర రాష్ట్రాలకే కాదు, ఖచ్చితంగా భారతదేశం మొత్తానికి కూడా దిక్సూచి. తెలంగాణ ఈరోజు మొత్తం దేశానికే మార్గదర్శి అని చెప్పి కూడా తప్పకుండా చెప్పవచ్చు. అది మాత్రమే కాదు, గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భూ రికార్డులలో ఒక పారదర్శకత తెచ్చే లక్ష్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఏదైతే ఉన్నదో సంస్కరణల శకంలోనే ఒక సంచలనం. భూ పరిపాలనలో ఒక నూతన శకానికి ధరణి నాంది పలికింది. ఈ పోర్టల్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా తమ భూముల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఇది కలలో కూడా ఎవరు ఊహించనిది, భారతదేశంలో ఎవరి ఊహకు కూడా అందనిది. రాష్ట్రంలోని ప్రజలతో పాటు ప్రవాసుల ప్రశంసలు కూడా పొందిన ధరణి ఈరోజు నేడు మొత్తం దేశానికే దిక్సూచిగా మారింది. భూమి చుట్టూ అల్లుకున్న లక్షల చిక్కుముళ్లను విప్పి ఒక బ్రహ్మాస్త్రంగా ఈరోజు రైతు చేతికి ఒక ధరణి పోర్టల్ అద్భుతమైన అవకాశంగా అంది వచ్చింది. తెలంగాణ తీసుకొని వచ్చిన ఇన్ని సంస్కరణలు, సాధారణంగా మనం వింటూ ఉంటాం ఒక మాట, చట్టం ఎవరి చుట్టం కాదు అనే మాట వింటాం. కానీ ఈరోజు ఈ ప్లీనరీ వేదికగా తెలంగాణ మంత్రిగా గర్వంగా చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్తున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి చట్టం ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు చుట్టం. దానివల్లనే ఈరోజు తెలంగాణ సమగ్రాభివృద్ధికి పట్టం కడుతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాడు సమగ్ర కుటుంబ సర్వే ఒక సంచలనమైతే, నేడు సమగ్ర భూ సర్వే, ల్యాండ్ డిజిటలైజేషన్, ల్యాండ్ డిజిటల్ సర్వే మరొక విప్లవాత్మకమైన నిర్ణయం. భూ రికార్డులను పక్కాగా తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను ఈ ఏడాది జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్బుక్లను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. తెలంగాణలో ఇకపై భూ రికార్డులను ఎవరు ఎప్పుడు ఎక్కడ ట్యాంపరింగ్ చేసే ఛాన్స్ ఇచ్చే లేదని చెప్పడానికి ఒక తెలంగాణ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.